హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ప్రెస్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. సో మిస్ అవ్వకుండా వీడియోస్ అన్ని చూస్ అయ్యచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరితో ఇండియన్ ఫ్లాగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదేం పెద్ద కష్టమైన రెసిపీ కాదు, అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నేను ఎలా చేశాను అనేది వీడియోలో చూసేయండి. ఇండిపెండెన్స్ డే కాదు, రిపబ్లిక్ డే కాదు, ఇప్పుడు ఈ రెసిపీ చేశాను ఏంటి అని అనుకుంటున్నారా? ఏమి లేదు ఫ్రెండ్స్, పండుగ వచ్చేసి వీకెండ్ క్లాస్లో ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ గురించి క్లాస్ అయ్యింది. సో అప్పుడు చేశాను ఈ రెసిపీ. నేను చాలా సింపుల్గా చేసేసాను ఫ్రెండ్స్, ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేయలేదు. ఫస్ట్ ఇలా ఘీ వేసుకొని నేను కొంచెం క్యాజు అనేది ఫ్రై చేసుకున్నాను. ఇంకా మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, బాదాం, పిస్తా ఇవన్నీ కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది కదా. పిల్లలకు వచ్చేసి రిపబ్లిక్ డే అలాగే ఇండిపెండెన్స్ డేలకి ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువగా అవుతుంటాయి కదా స్కూల్లోని. సో ఇలాంటి కలర్ఫుల్ ఫుడ్ వాళ్ళకి కూడా పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. సో డ్రై ఫ్రూట్స్ అన్ని తీసేసిన తర్వాత అదే ఘీలో మళ్ళీ నేను 1 కప్ రవ్వ వేసుకుంటున్నాను. సో రవ్వ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది స్వీట్కి. రవ్వ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత నేను డైరెక్ట్గా వాటర్ వేసేసుకున్నానండి. 1 కప్ రవ్వకి నేను 4 కప్ వరకు వాటర్ ఉండేటట్టు వేసుకున్నాను. సో రవ్వ అంతా చూడండి బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను కుక్ అయిన తర్వాత. సో ఇప్పుడు మళ్ళీ రవ్వ అనేది కొంచెం లూజ్ అవుతుంది, షుగర్ బాగా మెల్ట్ అయ్యి. సో ఇది కూడా కొంచెం గట్టిపడే వరకు బాగా మిక్స్ చేసుకుని లాస్ట్ ఫైనల్గా నేను ఇలాచి పౌడర్ వేసుకున్నాను. మీకు మిల్క్ నచ్చినట్లయితే మిల్క్ కూడా మిక్స్ చేసుకోవచ్చు వాటర్ బదులుగా. సో అయిపోయింది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఫస్ట్ మిక్స్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఫుడ్ కలర్ అయితే వేయట్లేదు, చూస్తున్నారు కదా. జస్ట్ 1 డ్రాప్ ఫుడ్ కలర్ వేసాను, ఒక 1/2 స్పూన్ వాటర్ వేసేసి నేను 3 పార్ట్స్గా తీసుకున్నానండి స్వీట్ని. ఫస్ట్ ఒక పార్ట్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ అంతా మిక్స్ చేసేస్తున్నాను. కలర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, అన్నీ సరిపోవచ్చు. సో మీకు ఎంత కలర్ పడుతుంది, బాగా వచ్చిందా లేదా అనే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. సో నేనైతే ఒక బౌల్కి శుభ్రంగా ఫుల్గా ఇలా ఘీ అంతా అప్లై చేసేసాను. ఇప్పుడు నేను ఫస్ట్ రెడీ చేసుకున్న గ్రీన్ కలర్ అంతా కూడా వేసేసుకుంటున్నాను. నేను 3 పార్ట్స్గా అలా వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను తక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి సో ఇలాగా నేను ఒక పక్కగా సర్ది పెట్టుకున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేసినట్టయితే ఫుల్గా కిందంతా కూడా గ్రీన్ అనేది వేసేసుకోండి. మిడిల్లో ఈ వైట్ వేసుకొని పైన ఆరెంజ్ అనేది వేసుకోవచ్చు. బట్ నేను చాలా తక్కువ క్వాంటిటీ చేశాను, ఈ యాక్టివిటీ కోసమే చేశాను. పండుగ వీకెండ్ క్లాస్లో వచ్చేసి ఇండియన్ ఫ్లాగ్ గురించి, ఇండిపెండెన్స్ డే గురించి చెప్పారు. సో ఏదైనా ఫుడ్ ఐటమ్ అనేది చేయండి అన్నారు. సో నేను ఇలా చేశాను. ఇది వచ్చేసి ఆరెంజ్ కలరేనండి, ఫుడ్ కలరే. అంటే ఇది వచ్చేసి కప్ కేక్స్ డెకరేట్ చేసుకుంటాం కదా ఆ కలర్ అన్నమాట. సో మంచి కలర్ వచ్చింది ఆరెంజ్ కూడా, చూస్తున్నారు కదా. మిడిల్లో నేను ఇంకొక పార్ట్ వేసేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ సో 3 కలర్స్ కూడా వేసేసుకొని జస్ట్ పైన అలాగే ఘీ వేసుకొని స్పూన్తోని ఫ్లాట్గా చేసేసుకోవాలి. కిడ్స్కి ఇలాంటి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఇలాంటప్పుడు ఇలాంటి కలర్ఫుల్ ఫుడ్గా మనం అలాగే ఫ్లాగ్ అనేది అలాగే కలర్స్ కూడా తెలుస్తుంది కదా. సో ఇలా యాక్టివిటీగా ఉంటుంది, వాళ్ళకి కూడా చాలా ఇష్టపడతారు కలర్ఫుల్గా ఉంటే. సో ఇలాంటివి మనం ఆ టైంలోనే మనం లంచ్ బాక్స్లో పెట్టి పంపిస్తే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. నేను దాన్ని కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. సో ఇంకొంచెం గట్టిగా అవుతుంది కదా అనేసి, చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందంటే. నేను బౌల్లో జస్ట్ ఎలా రివర్స్లో చేశానండి అంతా వచ్చేసింది. మీరు కావాలంటే అలాగే బౌల్లో కూడా వదిలేసుకోవచ్చు. బట్ మధ్యలో అశోక చక్రకి వచ్చేసి నా దగ్గర ఆ కలర్లో ఏం పెట్టాలో ఐడియా రాలేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చిందండి సాఫ్ట్గా. నేను బ్రష్ చేసి చూశాను, చాలా మనకి రవ్వ కేక్ అనేది ఎలా చేసుకుంటామో సేమ్ అట్లానే ఉంది. మంచి ఫ్లేవర్ వచ్చింది, చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉందో. సో పండు అయితే చాలా హ్యాపీ అయిపోయాడు, చాలా ఇష్టంగా కూడా తిన్నారు. ఇలా కలర్ఫుల్గా చేసి పెడితే మా పిల్లలకి కూడా నచ్చుతుంది కదా. సో మీరు కూడా నెక్స్ట్ ఇప్పుడు మనకి వచ్చే ఇండిపెండెన్స్ డేకి అలాంటప్పుడు మీరు కూడా పిల్లల కోసం ఇలా ట్రై చేసి పెట్టండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.